నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి పేరు ఫిక్స్ అని అనుకుంటున్నారు తెలంగాణ నేతలు. అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. విశాఖ డ్రగ్స్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి తెలంగాణ నేతలు అయితే గట్టిగా నమ్ముతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? సో ఒకటి ఏంటంటే, విశాఖలో డ్రగ్స్ వ్యవహారం బయటికి రాగానే ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఖచ్చితంగా ఉండి ఉంటారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున లక్ష కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ స్మగ్లింగ్ జరగదు అనేది సర్వత్రా నమ్ముతూ ఉన్నటువంటిది. అది ఉన్నారా లేరా, ఆ పెద్దలు ఎవరు అనే దాని మీద ఇప్పుడు రకరకాల చర్చ జరుగుతుంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే సిబిఐ నిర్ధారించక ముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమేయం ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతిపక్షమే కాదు, విపక్షాలే కాదు, తెలంగాణలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా సిపిఐకి సంబంధించినటువంటి కోనంనేని సాంబశివరావు, ఆయన సీరియస్గా ఆరోపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమేయం ఖచ్చితంగా విశాఖ డ్రగ్స్కి సంబంధించినటువంటి స్మగ్లింగ్లో ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పేశారు. చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసి ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా అది జరగదు అని చెప్పి చెప్తూ కేవలం 100 కోట్ల రూపాయలు 100 కోట్ల లిక్కర్ స్కామ్కి సంబంధించి పాలసీకి సంబంధించి చేతులు మారాయి అని చెప్పేసి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రిని. మరి జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల విలువైనటువంటి ఈ డ్రగ్స్ వ్యవహారం మొత్తాన్ని నడిపాడు ఆయన, ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి కోనంనేని సాంబశివరావు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే అది కూడా వాస్తవమే కదా సార్? మరి సో అంటే ఉన్నారని చెప్పి పొలిటికల్ ఆరోపణ, కోనంనేని సాంబశివరావు ఒక ఎమ్మెల్యే హోదాలో ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నారా లేరా అనేది నిర్ధారించాలి కదా ముందు. అయితే సిబిఐ సిబిఐ నిర్ధారించిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. అయితే ఇప్పటికే ఈడీ కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద, సిబిఐ కేసులు ఉన్నాయి, దాదాపు 20 పైగా కేసులు ఉన్నాయి, 11 ఈడీ కేసులు 8 సిబిఐ కేసులే ఉన్నాయి అంటున్నారు. సో దానికి సంబంధించి ఆల్రెడీ ఛార్జ్ షీట్లు ఉన్నాయి, కోర్టులో నలుగుతుంది. ఈయన 10 సంవత్సరాలు పైగా బెయిల్ మీద ఉన్నారు, స్టే ఉంది, ఇది బెయిల్ మీద స్టే ఉంది, స్టే మీద కంటిన్యూ అవుతున్నారు. అందుకే కోనంనేని సాంబశివరావు ఆ మాట అన్నాడు, ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి, 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డాడు కదా, 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డటువంటి ఆయన్ను వదిలిపెట్టేసి మీరు 100 కోట్లకు సంబంధించిన విలువైనటువంటి ఈ మద్యం పాలసీకి సంబంధించినటువంటి అంశాన్ని పట్టుకొని ఈడీ సిబిఐ వీటన్నింటిని ఉపయోగించి మీరు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, కేజ్రీవాల్ని అలాగే కవితని ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కేవలం ఇది రాజకీయంగా ఉపయోగించుకుంటుంది బీజేపీ, అంతకు మించి వీళ్ళల్లో చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయండి, 100 కోట్లు అవినీతి చేశారని చెప్పి తెలుస్తుంది కదా. సో ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది కదా, సిబిఐ చెప్పింది కదా, ఈడీ చెప్పింది కదా, మీరెందుకు బెయిల్ రద్దు చేయట్లేదు, మీరెందుకు అడ్డుపడుతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని నిలదీస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం విశాఖలో డ్రగ్స్కి సంబంధించిన అంశం బయటకు వచ్చినప్పుడు, డ్రగ్స్కి సంబంధించినటువంటి స్మగ్లింగ్ బయటకు వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఇది ఎలా జరుగుతుంది, దాని వెనుక ఎవరున్నారు బయట ఇది ఏమని చెప్పి ఇప్పుడు కోనంనేని సాంబశివరావు డిమాండ్ చేస్తున్నారు. ప్లస్ డిమాండ్ చేస్తూ ఇప్పుడు దీనికి మళ్ళా కోదండరామ్ రెడ్డి యాడ్ అయ్యారు. కోదండరామరెడ్డి కాంగ్రెస్ పార్టీ, కోదండరామరెడ్డి ఆయన యాడ్ అయ్యారు. ఆయన యాడ్ అయ్యి కోదండరామరెడ్డి ఏం చెప్తున్నారు, తెలంగాణ రాజకీయ అప్పట్లో ఉద్యమం అప్పుడు తెలంగాణ రాజకీయ కన్వీనర్గా ఉన్నారు ఈయన కోదండరామరెడ్డి. కోదండరామరెడ్డి అంటే అందరూ తెలుసు. ఆయనే ఉంటున్నారు గుజరాత్లో నేరస్తుల్ని కూడా వదిలిపెట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి బీజేపీ అసలైనటువంటి నేరస్తుల్ని వదిలిపెడుతుంది ఇక్కడ కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇప్పుడు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ డ్రగ్ స్మగ్లింగ్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది అని చెప్పి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పోలీసులు ఆడ విధులకు అడ్డుపడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలంగాణ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. అక్కడ జరిగింది ఏంటి, డ్రగ్స్కి సంబంధించిన అంశం బయట రాగానే ఇమీడియట్గా తెలంగాణకు సంబంధించినటువంటి లీడర్లు బయటకు వచ్చేసి విమర్శించడానికి కారణం ఏంటి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చారు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు, దాని మీద వివరణ ఇచ్చుకోవడానికి అక్కడ విశాఖలో ఉండేటువంటి పోలీసులు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యవహారం భారీ ఎత్తున నడుస్తుంది అనేది కోదండరామరెడ్డి అనుమానం. సో దాన్ని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయరు అని చెప్పి అడుగుతున్నారు. అడుగుతూ గుజరాత్లో రేప్ చేసి చంపినటువంటి మహిళ
మహిళను చంపినటువంటి వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళని విడుదల చేసింది ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం. అలాంటి కరుడుగట్టిన నేరస్తులను విడుదల చేసింది. ఇక్కడ కూడా డ్రగ్స్కు సంబంధించినటువంటి స్మగ్లర్స్ని పట్టుకోకుండా దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు, ఇది తెలుగు రాష్ట్రాలకు మంచిది కాదని చెప్పి తెలంగాణ లీడర్లు చురుకులు అంటిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డ్రగ్స్ వ్యవహారం మీద. సో అప్పుడు అక్కడ పొలిటికలైజ్ చేస్తున్నారు. ఎందుకు పొలిటికలైజ్ చేస్తున్నారు? అసలు వాస్తవాలు బయటకు రావాలి. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఎందుకు అక్కడికి విశాఖ కమిషనర్ వెళ్ళాలి? విశాఖ కమిషనరు వెళ్తూ వెళ్తూ అక్కడ డాక్స్ వాడిని ఎందుకు తీసుకెళ్ళాలి? డాక్స్ వాడిని తీసుకెళ్తూ వెళ్తూ అక్కడ పోలీసులను ఎందుకు తీసుకెళ్ళాలి? ఆ ప్రొమిసెస్లో పోలీసులకి ఏం పని అసలు రాష్ట్ర పోలీసులకి? సిబిఐ సంబంధించిన వ్యవహారం కదా అని చెప్పి అడుగుతున్నారు. ప్లస్ ప్రెస్ మీట్ పెట్టారు ఎవరు, విశాఖ సిపి ప్రెస్ మీట్ పెట్టి సహజంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, నాకు సంబంధించిన కొలీగ్స్ కూడా కొంతమంది ఉన్నారు జర్నలిస్ట్ మిత్రులు, వాళ్ళు నాకు చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే విశాఖ సిపి రవిశంకర్ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అక్కడ ఏసీపీని లేదంటే అక్కడ ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్స్ని ఉన్నత పోలీస్ ఆఫీసర్ని ఉన్నతాధికారులని పక్కన పెట్టుకొని అందరు కలిసి ప్రెస్ మీట్ పెడతారు. కానీ ఈ డ్రగ్స్కు సంబంధించినటువంటి అంశం విషయంలో ఆయన ఒక్కడే ప్రెస్ మీట్ పెట్టాడు మొట్టమొదటిసారిగా. పక్కన ఎవరు లేరు ఉన్నతాధికారులు, ఆయన ఒక్కడే ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి ఒక అంశాన్ని తాజాగా లేవనెత్తారు. ఈ అంశాన్ని బేసుకుని తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, విశాఖ కమిషనరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆ కేసుని మలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి కంప్లైంట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వబోతున్నారు. అసలు విశాఖ కమిషనర్కి క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఒకవైపు ఏమో సిబిఐ ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది, ఆంధ్రప్రదేశ్ పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు ఇన్వెస్టిగేషన్కి చేయకుండా సకాలంలో, అందుకే లేట్ అయిపోయింది వీళ్ళ వల్ల వీళ్ళ డిస్టర్బెన్స్ వల్ల అని చెప్పి వాళ్ళు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు అఫీషియల్గా. అది టెక్నికల్ మిస్టేక్ అని చెప్పి ఈయన క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంది? నువ్వు సిబిఐని ప్రశ్నించచ్చు కదా, ఎఫ్ఐఆర్లో నన్ను ఎందుకు పెట్టావని చెప్పి నువ్వు సిబిఐకి లెటర్ రాయి, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెషర్ ఉంది కాబట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అందుకే ఆ విశాఖ పోలీసుల మీద ఎవరైతే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళ మీద ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఇవన్నీ చూసినటువంటి తెలంగాణ సంబంధించిన లీడర్లు ఎమ్మెల్యే కోనంనేని సంసరావు అలాగే కోదండరామిరెడ్డి ముందుకు వచ్చి గుజరాత్లో గుజరాత్ తరహా వ్యవహారం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, గుజరాత్లో కూడా నేరస్తులను వదిలిపెట్టారు, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది కాబట్టి లక్ష కోట్లు తిన్నారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా అరెస్ట్ చేయండి, 100 కోట్లు దాని మీద మీరు ఈడీలని తర్వాత సిబిఐని పురమాయించేసి మీరు అరెస్టులు చేస్తున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయించట్లేదని చెప్పి వాళ్ళు నిలదీస్తున్నారు. సో ఇలాంటి ప్రశ్నలు సహజంగా వస్తాయి. అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయలేకపోయింది సిబిఐ, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినటువంటి ఈడీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయింది, బెయిల్ ఎలా వచ్చింది అసలు 10 సంవత్సరాల పైగా బెయిల్ స్టే ఎలా కొనసాగుతుంది? వీటన్నింటినీ నిలదీస్తున్నారు తెలంగాణలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కోనంనేని సంవత్సరంలో అలాగే కోదండరామిరెడ్డి లాంటి వాళ్ళు. కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. సో ఈ డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు ఇంతటితో పోలేదు, ఇది చాలా ఇన్వెస్టిగేషన్ జరగాలి. అసలు దోషులు ఎవరు బయట రావాలి అనేది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసింది. అసలు కోడ్ ఉన్నటువంటి సమయంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంశాలకు సంబంధించి అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు ఎంటర్ కావాలి అనే దాని మీద అసలు చాలా సీరియస్ చర్చ జరుగుతుంది. సో ఇది నిజాలు కనుక బయటకు వస్తే కనుక దీని వెనుక చాలా అంతర్జాతీయకు సంబంధించినటువంటి మాఫియా డాన్స్ వీళ్ళందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.